ఇక బ్రేకింగ్ న్యూస్ చేస్తున్నాం. చిలకలూరిపేట ప్రభుత్వ ఆసుపత్రిలో వైసీపీ నేతలు అరాచకం సృష్టించారు. కట్టుబడి వారి పాలెంలో వైసీపీలోని రెండు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఇక గాయాలతో ఓ వర్గం ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిపై మరో వర్గం దాడికి తెగపడింది. కత్తులు గొడ్డళ్లతో విచక్షణారహితంగా దాడి చేసింది. ఈ ఘటనతో ఇతర రోగులు వైద్య సిబ్బంది బెబ్బేలెత్తిపోయారు. దాడిలో పలువురి పరిస్థితి విషమంగా ఉండటంతో ప్రైవేట్ ఆసుపత్రులకు తరలించారు. ఓ స్థలం వివాదంలో వైసీపీలోని ఇరు వర్గాల మధ్య వివాదం చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇక రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దీనిపై మరిన్ని అప్డేట్స్ గుంటూరు నుంచి పవన్ అందిస్తారు. పవన్, గుడ్ ఈవినింగ్ దాదా. ఏదైతే చూడొచ్చు, గుంటూరు జిల్లా చిలకలూరిపేట ప్రభుత్వ ఆసుపత్రిలో వైసీపీ నేతలు అయితే మాత్రం బీభత్సం సృష్టించినట్టుగా కూడా ప్రస్తుతం మనకు తెలుస్తా ఉంది. ఈ నేపథ్యంలోనే దాదాపుగా ఏదైతే శ్రీకృష్ణపేట మండలంలో ఉన్నటువంటి కట్టుబడి వారి పాలెంలో ఒక స్థలం వివాదంలో ఇరు వర్గాల మధ్య కూడా తీవ్ర ఘర్షణ వాతావరణం అయితే చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలోనే తాజాగా వైసీపీ వైకాపాకు చెందినటువంటి కొంతమంది కార్యకర్తలు కూడా ఈ యొక్క దాడిలో గాయపడ్డారు. ఈ నేపథ్యంలో వారందరినీ కూడా స్థానికంగా ఉన్నటువంటి ఏదైతే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినటువంటి నేపథ్యంలో కూడా మరొక వైకాపా వర్గం అయితే మాత్రం వారి మీద కత్తులతో దాడి చేసిందని, దాడి చేసి కూడా తీవ్రంగా గాయపరిచింది. ప్రస్తుతం ఏదైతే చిలకలూరిపేట కట్టుబడి వారి పాలెంలో కూడా గతంలో స్థలం వివాదంలో కూడా విధివత్వం మధ్య కొంత వివాదం జరిగినట్టుగా కూడా ప్రస్తుతం మనకి తెలుస్తా ఉంది. ఈ నేపథ్యంలోనే దీన్ని సర్దు మంచేందుకు చిలకలూరిపేట ఎమ్మెల్యే విడుదల రజని సైతం కూడా రంగంలో దిగినటువంటి నేపథ్యంలో కూడా ఆయన కూడా పూర్తి స్థాయిలో ఆమె చేతులు ఎత్తేయడంతో కూడా కట్టుబడి పాలనలో అయితే మాత్రం స్థలం వివాదం సంబంధించి పూర్తి స్థాయిలో సమస్య అయితే మాత్రం కొంత పరిష్కారం కాకపోవడంతో ఈ నేపథ్యంలోనే వైసీపీ చెందినటువంటి ఒక వర్గం వారే మరొక వర్గంపై పూర్తి స్థాయిలో దాడి చేయడం, దాడి చేసినటువంటి నేపథ్యంలో కూడా తాజాగా ఈ రోజు కొంతమంది వైకాపా నాయకులు అయితే మాత్రం తీవ్రంగా గాయపడ్డారు. ఈ నేపథ్యంలోనే వీరందరినీ కూడా చిలకలూరిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొచ్చిన పరిస్థితుల్లో కూడా మరొక వర్గం వీరి మీద దాడి చేయడం పట్ల ఆసుపత్రిలో ఉన్నటువంటి వైద్యులు వైద్య సిబ్బంది అయితే మాత్రం తీవ్రంగా బెంబోలెత్తిపోయి పరుగులు తీసినటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం చిలకలూరిపేట ప్రభుత్వ ఆసుపత్రిలో కనిపించింది. దీంతో ఈ యొక్క విషయం తెలుసుకున్నటువంటి పోలీసులు అయితే మాత్రం కట్టుబడి వారి పాలెం గ్రామానికి అయితే చేరుకొని పరిస్థితిని చక్కదిద్దేటువంటి ప్రయత్నాలు అయితే చేశారు. ఈ నేపథ్యంలోనే పోలీసు సిబ్బంది ఎక్కడికక్కడ పరిస్థితిని సమీక్షించాలని చెప్పి కూడా ఇప్పటికే గుంటూరు జిల్లా ఎస్పీ విశాల్ గుని అయితే మాత్రం ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలోనే ఈ యొక్క గ్రామంలో పరిస్థితిని చక్కదిద్దేందుకు కూడా పోలీస్ పికెటింగ్ ఏర్పాటు చేస్తే మాత్రం ఆ పరిస్థితి చక్కదిద్దేటువంటి ప్రయత్నం అయితే పోలీసులు చేస్తా ఉన్నారు. కానీ వైసీపీలో ఈ యొక్క రెండు వర్గాల మధ్య తలెత్తడం అయితే మాత్రం ఇటు పార్టీలో ఉన్నటువంటి కొంతమంది నాయకులకు తీవ్ర తలనొప్పిగా మారిందని ప్రస్తుతం మనకు తెలుస్తా ఉంది. ఎందుకంటే గతంలో కూడా ఏదైతే చిలకలూరిపేట ఎమ్మెల్యే విడుదల రజని, అదేవిధంగా ఎంపీ శ్రీకృష్ణ దేవరాయల మధ్య జరిగినటువంటి వివాదం, ఈ వివాదం నేపథ్యంలో కూడా తాజాగా ఈ యొక్క వైసీపీలోనే రెండు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం తలసింది నేపథ్యంలో కూడా పార్టీ అధిష్టానికి అయితే మాత్రం ఒక తలనొప్పిగా మారింది. అంటే ఎందుకు ఈ విధంగా రోడ్డుపైకి వచ్చి ఈ విధంగా కొట్లాటలు దిగుతా ఉన్నారని చెప్పి కూడా ఇప్పటికే పార్టీ అధిష్టానం నుంచి కూడా స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలకు అయితే మాత్రం ఫోన్లు వచ్చినట్టుగా కూడా ప్రస్తుతం మనకి తెలుస్తా ఉంది. ఏది ఏమైనప్పటికీ కూడా వైకాపాలు చిలకలూరిపేట వైకాపాలో మాత్రం అసలు ఏం జరుగుతుంది ఏంటి అన్నది కూడా ఒక సందిగ్ధత అయితే నెలకొన్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. రాధా, నలుగురు వచ్చి వాళ్ళు మమ్మల్ని ఎవరో కొట్టారు, మాకు కేసు అయితే వద్దు, కుట్లు వేయించుకొని వెళ్ళిపోతాం అని చెప్పారు. వాళ్ళకైతే కుట్లేసేసాము. కుట్లేసేసిన తర్వాత వేరే వాళ్ళు ఒక 10 మంది వచ్చారు. మళ్ళీ 10 మంది వచ్చి ఓపీ రాయించుకోవడానికి వచ్చారు. వచ్చి వాళ్ళు ఓపీ రాయించుకోవడానికి వచ్చారో లేదో ఇంకా వీళ్ళు బయలుదేరారండి. ఒక 20-25 మంది వరకు వచ్చి వాళ్ళని కొట్టడానికి వచ్చారు. కొట్టడానికి వచ్చేటప్పటికి మేమందరం పరిగెత్తాము. పరిగెత్తేటప్పటికే కత్తులు గొడవళ్ళు ఐరన్ రాడ్లు తీసుకొని వచ్చారు. తీసుకొని వచ్చి అన్ని పగలు కొట్టుకుంటా వచ్చారండి. ఇంక వచ్చేటప్పటికి అందరు ఎటువంటి అటు భయపడి పరిగెత్తిపోతుంటే మేమందరం అడ్డం నిలబడి మీరు అన్నీ పీకేశారండి. ఎక్కడ పడితే ఆడ బార్ గేట్లు పీక అద్దాలన్నీ పగల కొట్టారు. మమ్మల్ని అందరు నెట్టేశారు. నిలబడి వాళ్ళని పోలీస్ స్టేషన్ కు ఫోన్ చేస్తే ఇంకా రాలేదండి. ఈ లోపు అంతా రూమ్ లోకి వెళ్ళిపోయాడు. అతను నలుగురు మనుషులండి. ఆ రూమ్ లోకి వెళ్ళిపోయి కొడవలు పెద్ద వేట కొడవలతో నరికారండి.
అండి ఇక్కడ బయటకు వచ్చిన తర్వాత కూడా గొడవే. బయటకు పారిపోయారు. పారిపోయిన వాళ్ళందరినీ కొడుతుంటే వాళ్ళందరినీ లోపొచ్చి ఒక్కొక్క రూమ్ లో పెట్టి తలుపులు వేసేసామండి. అది ఏంది జరిగింది. అతను ఇప్పుడు చాలా సీరియస్ గా ఉన్నాడు. బాగా నరికారు. అతన్ని ప్రైవేట్ హాస్పిటల్ రిఫర్ చేసాం. ఇక్కడ కడుపుతో ఉన్న పేషెంట్లు కూడా నెట్టేసేసారు వాళ్ళని. మేమందరం కూడా అసలు గదులలో పోయి దాక్కునే పరిస్థితికి వచ్చేసింది. హాస్పిటల్ ధన శబ్దాలు, ఆ నరుకోటాలు, తలుపులు బాలగొట్టాలు భయంకరంగా చేశారండి. హాస్పిటల్ అంతా కూడా రక్త మరకలు. ఇంకా మేము గబగబ మేము ట్రీట్మెంట్ ఇచ్చేంత టైం కూడా లేకుండా వాళ్ళలో వాళ్ళ తనుకుంటా ఉంటే మాకెక్కడ దెబ్బలు తగులుతాయని అయినా కానీ మేము వాటిని పట్టించుకోకుండా వాళ్ళకి ట్రీట్మెంట్ చేసి ఇప్పుడు గుండ్రు పంపించామండి. మరి వాళ్ళు